పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో కాల్పులు జరిపాడు దుర్మార్గుడు. చిత్తూరు జిల్లా కడపనతంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. చాంద్ బాషా అనే యువకుడు పక్కింటి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలని వెంటబడ్డంతో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఊరి పెద్దల ముందుకు పంచాయతీ వెళ్ళింది. అంతా కలిసి అతగాడిపై చేయి చేసుకున్నారు. దీంతో కక్ష పెంచుకున్న చాంద్ బాషా నిన్న రాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే దురదృష్టవశాత్తు అబ్బాయి మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. గురితప్పి బుల్లెట్ తలుపుకు తగలడంతో ఎవరూ గాయపడలేదు. భయంతో అంతా రాత్రి ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బాషాను అరెస్ట్ చేశారు.